హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇక్కడ ఇవ్వడం జరిగిన కొన్ని డైలీ యూ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. చేయాలా, చేయాలా అని అడగడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. డూ ఐ హ్యావ్ టు, డూ ఐ హ్యావ్ టు అంటే ఏదైనా చేయాలా అని అర్థం. ఓకే, సో డూ ఐ హ్యావ్ టు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్. నేను పాడాలా అని అనాలంటే ఇంగ్లీష్లో ఇలా అనాలి. డూ ఐ హ్యావ్ టు సింగ్, డూ ఐ హ్యావ్ టు సింగ్ అంటే నేను పాడాలా అని అర్థం. ఓకే, నేను వెళ్ళాలా అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. డూ ఐ హ్యావ్ టు గో, డూ ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాలా అని అర్థం. ఓకే, నేను రావాలా అని అనాలంటే ఇంగ్లీష్లో ఇలా అనాలి. డూ ఐ హ్యావ్ టు కమ్, డూ ఐ హ్యావ్ టు కమ్ అంటే నేను రావాలా అని. ఓకే, నేను నాట్యం చేయాలా అని అనడానికి ఇంగ్లీష్లో ఎలా అనాలి. డూ ఐ హ్యావ్ టు డాన్స్, డూ ఐ హ్యావ్ టు డాన్స్ అంటే నేను నాట్యం చేయాలా అని. ఓకే, నేను కూర్చోవాలా అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. డూ ఐ హ్యావ్ టు సిట్, డూ ఐ హ్యావ్ టు సిట్ అంటే నేను కూర్చోవాలా అని అర్థం. ఓకే, నేను నిలబడాలా అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. డూ ఐ హ్యావ్ టు స్టాండ్, డూ ఐ హ్యావ్ టు స్టాండ్ అంటే నేను నిలబడాలా అని. ఓకే, నేను తినాలా అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. డూ ఐ హ్యావ్ టు ఈట్, డూ ఐ హ్యావ్ టు ఈట్ అంటే నేను తినాలా అని. ఓకే, నేను త్రాగాల అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. డూ ఐ హ్యావ్ టు డ్రింక్, డూ ఐ హ్యావ్ టు డ్రింక్ అంటే నేను తాగాల అని. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ ఎగ్జాంపుల్ మీకోసం. నేను చదవాలా అని అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.